So improvisations చేయడం కూడా యు నో అలాంటి ఒక ప్లాట్ఫామ్ లో ఒక మంచి ఆపర్చునిటీ కదా సింగర్ కి షోకేస్ చేసుకోవడానికి టాలెంట్ అండ్ ఆ ప్లాట్ఫామ్ లో లైక్ హౌ వెల్కమింగ్ దేవర్ నువ్వు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అనుకున్నా అంటే ఏమైనా చెప్పేవాళ్ళ ఇలా చేయి అలా చేయి అలా చేయి ఇలా చేయి సో నేను ఫస్ట్ ఐడల్ కి వెళ్ళిన తర్వాత ఐ ఆల్వేస్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ మై మైండ్ కి నేను ఎప్పుడు పాడినా ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి ఒక యూనిక్నెస్ అన్నది ఉండాలి అని అది ఎప్పుడు నా మైండ్లో అలా ఉండేదన్నమాట సో ఐ వాంట్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ గో టు స్టేజ్ సో ప్రతి పర్ఫార్మెన్స్లో ఒక న్యూ ఎలిమెంట్ అన్నది ట్రై చేద్దామని అనుకున్నాను అండ్ వాళ్ళు కూడా అక్కడ చాలా సపోర్టివ్ సో అక్కడ మ్యూజిక్ టీమ్ అంతా ఉన్నారు నీరజ్ కల్కర్ సార్ అందరూ ఉన్నారు అండ్ బ్యాండ్ మెంబర్స్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ సో మేము అందరం కలిపి నేను నార్మల్గా ఇలాగా చెప్తారనమాట అంటే ఇక్కడ ఇలా చేద్దాం అలా చేద్దామని అండ్ దాని తర్వాత ఇంప్రవైజ్ నేను చేస్తూ ఉంటాను అండ్ బ్యాండ్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్ సో వాళ్ళు కూడా అంటారనమాట ఇది చేయి ఇది చాలా బాగుంది అని సో వాళ్ళు చాలా సపోర్టివ్ అండ్ ఐ వాంట్ టు ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ వే సో అలాగా అండ్ ఆల్సో మై అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు నాకు ఇందులోని ప్రస్తుతం స్కెడ్యూల్ ఎలా ఉంది హెక్టిక్ ఉండొచ్చు నాకు తెలిసి సో కోల్కతాలో షోస్ ఉన్నాయి అండ్ అబ్రాడ్ కూడా షోస్ ఉన్నాయని విన్నాను సో ఒకసారి నీ స్కెడ్యూల్ గురించి సో ఇప్పుడైతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఆక్టోపస్ ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళతో సైన్ చేశాను ఒక 20 సాంగ్ ఆల్బమ్ అది సో అందులో నేను ఫస్ట్ టైం ర్యాప్ చేస్తున్నాను అండ్ ఆల్సో ది సేమ్ టైం ఐ యామ్ గోనా ఫీచర్ ఇన్ ది వీడియో యాస్ వెల్ ర్యాప్ నువ్వు రాసి లేదు వాళ్ళు రాస్తారు బట్ దెన్ ఐమ్ గోనా ప్రెజెంట్ ఇట్ ఫస్ట్ టైం నేను ర్యాప్ పాడుతున్నాను అండ్ ఐఎమ్ ఆల్సో గోనా ఫీచర్ ఇట్ అండ్ ఒక లుక్ కూడా ఒక డిఫరెంట్ లుక్ తో చూస్తారు అండ్ ఎస్ కోల్కతాలో దుర్గా పూజ ఈ 14th అక్టోబర్ సో అక్కడ అవుతుంది కోల్కతాలో అండ్ అబ్రాడ్లో కూడా షోస్ అన్నీ ఇంకా షెడ్యూల్ మాకు కూడా ఇంకా వస్తున్నది అనమాట ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ సో యా బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆల్ సూపర్ హ్యాపీ ఫర్ యూ షణ్ముఖ